కాదేది ఆశకు అనర్హం అనే విధంగా నిన్నటి నుంచి కొన్ని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అని అనుకుంటే అది సోషల్ మీడియా నుండి వెబ్సైట్లకెక్కి, వెబ్సైట్ల నుండి ఛానళ్ళకెక్కి, ఛానళ్ళ నుండి అనలిస్ట్ల వరకు పాకి వీళ్ళ ఒక టైప్ ఆఫ్ విశ్లేషణ, వీళ్ళ ఒక టైప్ ఆఫ్ ఏమంటారు ఎస్టిమేషన్, ఒక టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. ఇది చూసిన తర్వాత నిజంగానే ముచ్చటేసింది, ఓ ఇలా కూడా ఉంటుందా, ఇలా కూడా పాసిబిలిటీ ఉంటుందా అని. నిన్నటి నుంచి కనిపిస్తున్నా వినిపిస్తున్నా పలుకుతున్నటువంటి ఈ మాటలు రాతలు చేస్తలు ఏంటి అంటే, అఖండ సినిమా సూపర్ హిట్ అయిందట, ట్రిపుల్ ఆర్ ట్రైలర్ రిలీజ్ అయింది కదా నిన్న, ట్రిపుల్ ఆర్ ట్రైలరు సూపర్ హిట్ అయిందట. ఈ రెండు సూపర్ హిట్ కావడం వలన తెలుగుదేశం పార్టీకి కొత్త జోస్ వచ్చి నెక్స్ట్ 24లో అధికారం వచ్చే విధంగా ఆ శ్రేణులు మరింత బలంగా పనిచేయడం కోసం ఉపయోగపడుతుందట. నాకు ఇవన్నీ వేరే ఏదో సోషల్ మీడియాలో రాస్తున్నా అనుకున్నా, వెబ్సైట్లకు వచ్చాయి, ఏదో రాశారనుకున్నాం, ఛానళ్ళకు చివరికి డిబేట్లలో అనాలిసిస్ చేసేంతవరకు ఒప్పుతుంటే ఒకసారిగా నిజంగానే ఇటువంటివన్నీ నేను ఒక్కనే విని ఏం తరించాలి, పాపం మీరు కూడా విని తరిస్తారు కదా ఇవన్నీ అని చెప్పి అనిపించింది. ఎందుకంట అంటే ఇప్పుడు బాలకృష్ణ సినిమాలో అఖండ అనే సినిమా ఉందట, నేనైతే చూడలేదు, అందులో ఉన్నటువంటి డైలాగులు పేలిపోయాయట. ఆ డైలాగులన్నీ కూడా బాలకృష్ణ నోటి నుండి కసికసితో వచ్చాయట. బాలకృష్ణ తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడట, బాలకృష్ణ ఒక ఎమ్మెల్యేనట. సో ఆ కసికసిగా వచ్చిన డైలాగులన్నీ కూడా కొన్ని ప్రభుత్వం చేస్తున్నటువంటి 2.5 సంవత్సరాలుగా చేస్తున్న కొన్ని కార్యక్రమాలకు, కొన్ని ప్రోగ్రామ్స్కి వ్యతిరేకంగా అన్నట బాలకృష్ణ డైలాగులు. నేను సినిమా చూడలేదు, చూసిన మీరు ఎవరైనా ఉంటే చెప్పాలి. ఈ డైలాగ్స్ అన్నీ కొన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పేలినాయట. అట్లా పేలినా కూడా సినిమాను బ్రహ్మాండమైన విజయం సాధించారు అంటే జనాలు ప్రభుత్వం మీద ఒక విధమైన కసితో ఉన్నారట. ఆ కసితో ఉండడమే కాకుండా ఇప్పుడు సినిమా సూపర్ హిట్ అయింది కాబట్టి ఈ సినిమాను ఏమంటారు బాలకృష్ణను ప్లస్ ఇటు జూనియర్ ఇంటర్ ఉంటారు కదా, వీళ్ళిద్దరినీ కూడా అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి చెందిన అభిమానులే కాబట్టి, మరియు ముఖ్యంగా నందమూరికి సంబంధి కుటుంబాలకు సంబంధించిన అభిమానులే కాబట్టి వాళ్ళలో ఎక్కలేని జోష్ వచ్చిందట. ఇన్ని రోజులు వాళ్ళు స్తబ్దుగా ఉన్నారట, ఇప్పుడు దీనివల్ల ఎక్కువగా జోష్ వచ్చిందట. ఇప్పుడు ఆ జోష్ను క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి పనిచేస్తారట. పనిచేయడంతో పాటు జనాలలో కూడా బాలకృష్ణ, ఈ ట్రిపుల్ ఆర్ ట్రైలర్ హిట్ అయ్యి జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళ మీద జనాలు కనుక ఎక్స్పెక్టేషన్ పెరిగిందట, నందమూరి ఫ్యామిలీ యొక్క ఫాలోయింగ్ పెరిగిందట. నందమూరి ఫాలోయింగ్ కనుక పెరిగితే ఆ నందమూరి ఫాలోయింగ్ అంతా కనుక టీడీపీ సపోర్ట్గానే ఉంటారు కాబట్టి బై డిఫాల్ట్గా టీడీపీ సపోర్ట్ పెరిగిందట. ఆ పెరిగిన దాన్ని సక్రమంగా వినియోగించుకుంటే నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తారట. అవ్వా, ఒక్కసారిగా నాకు ఫీజులు అవుట్ అయ్యాయి. ఇలా కూడా ఉంటుందా అంటే సినిమా హిట్ అయితే అధికారంలోకి వస్తారు, సినిమా ఫ్లాప్ అయితే ఇలా, సినిమాల పాత్రధారులు వీళ్ళవి హిట్ అయితేనే అధికారంలోకి వస్తే, ఇంకా స్క్రిప్ట్ రాసిన ఆయన్ను, డైలాగులు రాసిన ఆయన్ను, సినిమా దర్శకత్వం ఇచ్చిన ఆయన్ను, వీళ్ళందరినీ కనుక తెలుగుదేశం పార్టీ తీసుకొని వచ్చి ఆ నా ఏరియాకు ఒకరిని నిలబెట్టి పోటీ చేస్తే ఇంకా ఎక్కువ బంపర్ మెజారిటీ వస్తుందేమో, ఒక మంచి సలహా ఇస్తే వీళ్ళకు బాగుంటుంది కదా అని చెప్పి అనిపించింది. లేకపోతే ఏంటి రయ్యా మేమ్స్ ఆ ఫోటోలు పెట్టేసి ఇటు ఏమంటారు, ఇంకా మీరు చూసారా ఒక మేము అయితే ట్రిపుల్ ఆర్ ట్రైలర్ చూడలేదు నేను, ఆ ట్రైలరు ఆ మేమ్లో ఉంది, ఆ జూనియర్ ఎన్టీఆర్ ఏదో పులియా సింహ పులి అనుకుంటా, సింహమేమో ఇటు దగ్గరగా మొహం మీద నుంచి దగ్గరగా పెట్టింటే ఈ ఇటు సైడ్ నుండి బాలకృష్ణ, ఇటు సైడ్ నుండి చంద్రబాబు, ఇంకా అటు సైడ్ ఏమో ఇంకెందుకులేండి ఇంకేదో జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు వేటాడుతున్నారు, ఇటువంటివన్నీ ఏం సంతోషపడుతున్నారు. ఈ సినిమాల సంతోషం అంతా ఓట్ల దగ్గర కనుక అంటే కనిపించేటట్లయితే ఆ పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా 2019 ఎన్నికల్లో కనీసం ఒక్క దగ్గరన్నా గెలిచేవాళ్ళు, ఇలా ఇదంతా కనుక పనిచేసి ఉండేవాడిని అంటే. సినిమాలు హిట్ అయ్యి ఆనందంతో అధికారంలోకి వచ్చేస్తామని చెప్పి అంతగా ఆశపడితే బాబోయ్, అందుకే అన్నాను కాదేది ఆశకు అనర్హం అని. ఇంకా అట్లా అనుకుంటే ఇంకా వచ్చే ఎన్నికల నాటికి ఇటు బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళే కాకుండా ఇంకా నందమూరిలో ఇంకా కొందరు ఉండరు కదా, ఎవరో ఉండే ఒక ఆయన సన్నగా ఒకే రోజు 9 సినిమాలు ఏమో షూటింగ్ స్టార్ట్ చేసేయారట.
ఏమంటారు తారక రత్నన, ఇక వీళ్ళందరినీ కనుక తీసి సినిమాలు కనుక తీసి నెలకొకరిది రిలీజ్ చేసుకుంటూ ఉంటే, చాలా మంది ఉన్నట్టున్నారు కదా, నెలకొకరిది రిలీజ్ చేసుకుంటూ ఉంటే 24 ఎన్నికల అధికారం వచ్చేస్తుంది అయితే ఈ లెక్కన అని మంచి మంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా డైలాగులు రాసుకుంటే, ఓరే నీ పాసు గులా, ఏం ఎక్స్పెక్టేషన్స్, ఏం అనాలసిస్లు, అసలు ఇవంతా న్యూస్గా ఎట్లా ఇస్తున్నారయ్యా స్వామి, నిజంగా బాబోయ్.